హీరో సూర్య భార్య జ్యోతిక రీఎంట్రీ అద్దిరిపోయింది. జ్యోతిక రీసెంట్గా నటించిన సైతాన్ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. తాజాగా ఈమె తన సహనటులపై పాజిటివ్గా కామెంట్ చేస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ఒకప్పటి స్టార్ హీరోయిన్ జ్యోతిక ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తాను ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం అండ్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు సూర్య. అందుకే అతను స్టార్ హీరో మాత్రమే కాదు ఫ్యామిలీ స్టార్ కూడా అంటూ ఉంటారు. జ్యోతిక విషయానికి వస్తే, హీరోయిన్గా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ మధ్య ఆమె మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్నారు. డిఫరెంట్ కథలతో సరికొత్త ప్రయోగాలు చేసేందుకు సిద్ధమంటున్నారు. జ్యోతిక రీసెంట్గా నటించిన సైతాన్ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా వసూలు రాబట్టడంతో జ్యోతిక యాక్టింగ్ కొనసాగించాలనే ఆలోచనని మరింత బలంగా మార్చింది. ఇక రాబోయే సినిమాల్లో కూడా తానే లీడ్ రోల్లో నటిస్తానని అంటున్నారు జ్యోతిక. ఇదే క్రమంలో కోలీవుడ్ స్టార్స్పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. లాస్ట్ ఇయర్ మలయాళంలో ఆమె కాతలనే సినిమాలో నటించింది. మమ్ముట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న జ్యోతిక ఆయనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మమ్ముట్టి సినిమా కోసం చాలా కష్టపడతారని, ఆయన డెడికేషన్ బాగుంటుందని అన్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్డమ్ గురించి కూడా చెప్పుకొచ్చిన జ్యోతిక, విజయ్కి కన్సిస్టెన్సీ ఎక్కువ అని అన్నారు. ఇక వీరితో పాటుగా తన భర్త స్టార్ హీరో సూర్య గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జ్యోతిక. సూర్య అందరినీ ఎంతో మర్యాదగా చూసుకుంటాడు, అందరినీ గౌరవిస్తాడు, ప్రతి ఒక్కరి కోసం కొంత సమయాన్ని కేటాయిస్తాడు. ఇదే తనపై అభిమానాన్ని పెంచేలా చేస్తుందన్నారు. అంతేకాదు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తాడని, ఆయనతో స్నేహం చేయడం అందరికీ ఇష్టమని అన్నారు. సూర్య జ్యోతిక గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. సూర్య నుంచి జ్యోతిక దూరం అవుతుందని, ఆమె తన మకాం ముంబైకి మార్చేసిందనే వార్తలు రాసుకొచ్చారు. కానీ వారిద్దరి మధ్య ఎలాంటి దూరం రాలేదని జ్యోతిక మాటల్ని బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం సూర్య కంగువా సినిమాతో రాబోతున్నారు. శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఫిక్స్ చేశారు. స్టార్ హీరోలను ఉద్దేశించి కృతి సనన్ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. లేడీ ఓరియంటెడ్ చిత్రాలను తక్కువ చేసి చూస్తున్నారని ఆమె వాపోయింది. ఇంతకీ ఈమె పెయిన్కి రీజన్ ఏంటి? కృతి సనన్ 2014లో హీరో పంథి అనే హిందీ చిత్రంతో తన కెరీర్ను ప్రారంభించింది. అప్పటి నుంచి కెరీర్ పరంగా హెచ్చు తగ్గులు చూస్తూనే ఉంది. టాలీవుడ్ 1లో నేనొక్కనే దోచే లాంటి సినిమాల్లో నటించినా కానీ ఇక్కడ సరైన విజయం దక్కలేదు. ఆదిపురుష్ లాంటి భారీ పానిండియా చిత్రంలో నటించినా కానీ మరోసారి పరాభవం ఎదురైంది. కానీ మిలి అనే చిత్రంలో నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఈ సంవత్సరం తేరే వతన్ మే ఐసా ఉల్జాజియా క్రూతో 2 వరుస హిట్లు సాధించింది కృతి. హిందీ చిత్ర పరిశ్రమలో ఈ సంవత్సరంతో 1 దశాబ్దం పూర్తి చేసుకోనుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ 10 ఏళ్ల కెరీర్ని రివ్యూ చేస్తూ కెరీర్ ఆరంభం తాను ఎదుర్కొన్న వెతల గురించి మాట్లాడింది. ఇప్పటి వరకు తన అనుభవాలు, ప్రయాణం గురించి కృతి మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడింది. నా సామర్థ్యం మేరకు నటించే అవకాశాలు కల్పించలేదని కృతి తెలిపింది. కానీ కాలక్రమంలో నా ప్రతిభను అర్థం చేసుకుని నాకు నచ్చిన అవకాశాలను ఇచ్చారని కృతి తెలిపింది. కృతిని ఇప్పటి వరకు డిఫరెంట్ షేర్స్లో చూశాం. మిమ్మీలో సరగోసి తల్లిగా నటించిన, తేరీ వతన్ మే ఐజా ఉల్జాజియాలో రోబోగా నటించిన, ఆది పురుషులో సీతగా నటించిన ప్రతి పాత్రలోనూ మెప్పించింది. ఇప్పుడు క్రూలో ఎయిర్ హోస్టెస్గా విలక్షణ పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా క్రూ 100 కోట్ల క్లబ్లో చేరింది. విజయోత్సవం సందర్భంగా కృతి మాట్లాడుతూ, లేడీ ఓరియంటెడ్ చిత్రాల కోసం జనం థియేటర్లకు రారు అనే అపప్రద పరిశ్రమలో ఉంది. జనాలు టికెట్కు చెల్లించే ధరకు గిట్టుబాటు కాదని భావిస్తారు. కానీ దర్శక నిర్మాతల ఆలోచన సరైంది కాదని ప్రూవ్ అయింది. పరిశ్రమ ఆలోచనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను అని కృతి సక్సెస్ వేదికపై అన్నారు. కృతి సనన్ కామెంట్స్ బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్నాయి. సినిమాలో విషయం ఉంటే పెద్ద హీరో అవసరం లేదని ఆమె చెప్పకనే చెప్పారు. ఇక క్రూ చిత్రంలో కరీనా కపూర్, కృతి సనన్, టబు నటించారు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. రాజేష్ కృష్ణన్ తెరకెక్కించారు.